ఎవర్రా? జమీందార్ గారి అమ్మాయి. జమీందార్ గారి అమ్మాయా? మరి ఇలా చీకటి గదిలో ఉందేంటి? తన రూపమే తనకు శాపమైంది. ఆయుష్మాన్ భవ, సీతకు పెళ్ళంట? పెళ్లి కళ కనబడుతుందిలే. దీర్ఘ సుమంగళి భవ. అవును పంతులు గారు, ఈ రోజు సీత 19 ఏటాడు. ఇవ్వండి. సీతానామధేశ్య పడిపాల గోత్రోద్భవస్య శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యవేంద్రియే ప్రతిష్ఠతి. హారతి తీసుకోమ్మా. సంతోషం తల్లి, పుట్టినరోజే పెళ్లిరోజు అన్నమాట. సుముహూర్తం ఎన్ని గంటలకి? రాత్రి 9:30. వేషైన ముహూర్తం. మీరు తప్పకుండా రావాలి. నీ పెళ్లికి రాకుండా ఉంటానా అమ్మా? నా పుట్టినరోజే నా పెళ్లిరోజు కావడం నిజంగా నా అదృష్టం. పంతులు గారు, నా జాతకం ఎలా ఉందో చూడండి. ఏది చూడండి. ఏమైంది పంతులు గారు? ఏమీ లేదు, దేవుడు నిన్ను చల్లగా చూడాలి. వెళ్ళొస్తాం పంతులు గారు. మంచిది. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అంటారు, నిజమేనా? అందుకే మా ఆస్తులు కరిగిపోకుండా, మా పరువు అరిగిపోకుండా చూసే ఇల్లాల కోసం చూస్తున్నాను. అయితే ఇంకే, జమీందార్ రాజారామోహన్ గారి ఏకైక కుమారుడు జమీందార్ రాణా ప్రతాప్కు తగిన వధువు కావాలని చాటింపేద్దాం. వేదంగానే పెళ్ళైతే మనల్ని మర్చిపోతాడేమో, ఇక ముందు చూడడానికి తప్ప తాగడానికి ఉండదేమో. డోంట్ వరీ ఫ్రెండ్స్, మీ ఎంటర్టైన్మెంట్కి డోకా లేకుండా నా ఆస్తిలో 20% మీ పేరు మీద రాసేస్తా, ఓకేనా? అబ్బాబ్బాబ్బాబ్బా, ఆస్తులు ఓల్డ్ ఏజ్ హోమ్స్కి రాసిన వాళ్ళని చూశాను, అనాథ శరణాలయాలకు రాసే వాళ్ళని చూశాను, కానీ ఫ్రెండ్షిప్కి రాసిన వాళ్ళలో నిన్నే చూస్తున్నాను. ఫ్రెండ్షిప్కి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటే రాణా ప్రతాప్ అని చెప్పొచ్చు. హ్యాట్స్ ఆఫ్ రా. అవన్నీ ఎందుకురా? రే చూసి ముక్కేరా. నమస్కారం బాబు. నమస్కారం రామ గారు. ఈరోజు రాత్రి 9 పెళ్ళి, కట్నం డబ్బులు. ఒక 5 ఆగరా. పెళ్ళికి ఎలాగో వెళ్తాం కదా, అప్పుడు ఇద్దాం లేరా? ఓకే, అందరం కలిసి వెళ్దాం రా. ఎస్, వెళ్దాం వెళ్దాం. నేను చాలా గొప్పింటి పెళ్ళిళ్ళు చూశాను, కానీ ఇలాంటి పేద పెళ్ళిళ్ళు నేను ఎప్పుడూ చూడలేదు. ఏంటా మాటలు? సారీ సారీ, నా ఉద్దేశం అది కాదు. ఏదో పెళ్ళికి వెళ్దామని సరదాగా. ఓకే రామయ్య గారు, మేమందరం కలిసి వస్తాం. చాలా సంతోషం. అయితే డబ్బు నేను వచ్చేటప్పుడు తీసుకొస్తాను, సరేనా? సరే బాబు. హలో 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 హలో, ఎక్కడికి నేరుగా వెళ్ళిపోతున్నారు? ఎవరు కావాలి? అబ్బాయిల్. అబ్బాయిలా? ఆయన అబ్బాయిలు కావాలంటే ఏ రెస్టారెంట్కో బార్కి వెళ్ళాలి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? హలో, స్ట్రైట్కి వెళ్ళి గట్టిగా హాఫ్ బాయిల్ నారు, వాడే వస్తాడు. నేనేం కరవాలి? ఓ, మీకు మాట్లాడడం రావట్లేదు సార్. ఈసారి చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఈ టెక్నిక్ ఇంకా మారలేదా? ఇండియాలో ఎప్పుడు ఇలాగే ఉంటారా?